అందుకే ఏమంటున్నాడు, ఊరకుండి నేనే దేవుడని తెలుసుకోను. ఈరోజును గమనించండి, ఎందుకు చెప్తున్నారంటే కనుక ఊరుకోవట్లేదు, ఎవరు కూడా ఊరుకోవట్లేదు. అన్యులైతే ఊరుకోరేమో, విశ్వాసులు కూడా ఊరుకోవట్లేదు. ఎందుకంటే నా కెపాసిటీ ఏంటో నేను చూపించుకోవాలి, నా క్యాస్ట్ ఏంటో నేను చూపించుకోవాలి, పలానా పలానా నా యొక్క పరిస్థితి ఏంటో నా పరపతి ఏంటో నేను చూపించుకోవాలి. దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది. మనం ఏ పాటి వారం అని ఒకటి ఆలోచన చేసినట్లయితే, అంతలో కానప్పుడు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారం. మన వెనకాల మన కులం రాదు, మనకున్నటువంటి ఎకరాలు రావు, మనకున్నటువంటి ఆస్తులు అంతస్తులు రావు. అందుకని ఈరోజున దేవుని యొక్క సముదాయంగా మనం, దేవుడు తన రక్తదారచిత మనల్ని కడుక్కొని ఒక సంఘంగా, కడగబడినటువంటి సంఘంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఊరకుండి నేనే దేవుడని తెలుసుకునండి. ఈరోజున ఆలోచించాను అయితే ఊరుకోగలవా అండి అని మీరు అనొచ్చు. అయితే ఊరుకోగలం. ఎందుకు ఊరుకోగలేం చూడండి, ఆలోచించేయండి. కీర్తన గ్రంథము 65వ కీర్తన 1-2 వచనాలు చదవండి. దేవా, మీరు స్పీడ్గా తీయాలి. దేవా, సియోన్లో మౌనంగానుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ వద్దకు వచ్చేది. చాలు దేవా, సియోన్లో మౌనంగానుట నేను నీకు స్తుతి చెల్లించుటే. రెండో మాట ఏమంటున్నాడంటే, ప్రార్థన ఆలకించేవాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరు. సియోన్లో మౌనంగానుట అంటే ఊరుకుండడం అంటే, దేవుళ్ళకి వచ్చినటువంటి బిడ్డలు, అనుభవ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులైనా, మరి దైవ సేవకులైనా ఎవరైనా సరే ఆలోచించేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, సియోన్లో మౌనంగానుట నీకు నేను స్తుతి చెల్లించుట. సియోను అనేటువంటి మాట ఆలోచన చేసినట్లయితే దాన్ని ఒక పరలోకము. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, పరలోకంతో సంబంధించి సంఘంతో మాట్లాడుకుంటూ ఉంటాడు. సియోను కుమారి అంటాడు ఒక చోట, ఒక చోట సియోను అని పిలుచుకుంటాడు. ఆయన సంఘాన్ని ముద్దు పేర్లతోని తన బిడ్డలు పిలుచుకుంటూ ఉంటాడు సంఘాలని. అలాగే ఇక్కడ చూస్తే కనుక, సియోను, సియోలో నేను మౌనంగా ఉంటే నేను నీకు స్తుతి చెల్లించటే. అంటే పరలోకమే నేను ఒక, నా ఇల్లే ఒక పరలోకం కింద చేసుకుంటున్నాను. ఏమండి, నా ఇల్లే ఒక పరలోకం కింద చేసుకుంటూ ఎవరికి ఇస్తున్నాను స్థానం అంటే కనుక దేవునికి ఇస్తున్నాను. సమయాన్ని ఎవరికి ఇస్తున్నానంటే దేవునికి ఇస్తున్నాను అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు తప్పకుండా దేవుణ్ణి ఏ విషయానికైనా స్తుతిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన సమాధానికి కర్త. గృహాన్ని అల్లరిగా చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన ప్రభావం మన ఇంట్లో ఉండాలి, ఆయన సంచారం మన ఇంట్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఆయన ఉండాలి. ఆయన లేకపోతే మనం ఏమి చేయలేము. అందుకని సియోన్లో నేను మౌనంగా, అంటే సియోన్లో నేను మౌనంగా ఉండ, నీకు నేను మౌనంగా ఉండట్లేదు. కొంతమంది మౌనంగా ఉండి లోపల అంతరంగంలో ఏదేదో ఆలోచన చేసుకొని ఏమండి ఏదో చేయాలని ఆలోచన చేస్తారు. మీరు బాగా గమనించండి, ఏదో చేయాలని ఆలోచన ఉన్నట్లయితే కనుక దేవుని ఆత్మ నీ దగ్గర ఉండదు. ఒకటి. రెండవది, దేవుడు లేకుండా నువ్వేమి నేనేం చేయలేము. దేవుడు ఉండాలి మనకి, దేవుడు కావాలి. అందుకనే ఎవరిని కూడా మనం దుఃఖపెట్టే పరిస్థితిలో మనం ఉండకూడదు. వాళ్ళని ప్రేమించేటువంటి స్థితిలోనే ఉండాలి. కానీ ఈరోజున మన కుటుంబం ఏంటంటే సియోను. సియోన్లో మౌనంగా ఉంటే నేను నీకు స్తుతి చెల్లించుటే. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఊరకుండి నేనే దేవుడని తెలుసుకునుడి. దేవుడు నీ తరపున వేద్యం ఆడుతున్నాడండి. ఆడట్లేదంటారా? తప్పకుండా ఆడుతున్నాడు. ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతలు పాలైనా, ఎక్కి ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతలు పాలైనా, నా పక్షాన నిల్లచువాడా, నేనున్నానని అన్నావయ్యా, నా పక్షాన నిల్లచువాడా,
నేనున్నానని అన్నవయ్యా, కానెన్నడు నే అనాథను అయ్యా, కానెన్నడు నే అనాథను, కానెన్నడు నే అనాథను అయ్యా, కానెన్నడు నేను అనాథను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళరా ఏమన్నారు, సియోల్లో మౌనంగా ఉన్నట్టు నేను నీకు స్తుతి చెల్లించటే. మౌనంగా ఉండిపోవడం అంటే మౌనంగా ఉండిపోవడం కాదు, ఆ మౌనంలోనే చేయి రావాలి. కిందకి మనకి మెసేజ్లోకి వస్తుంది, ఆలోచన చేయండి. మౌనం ఉంటే కాదు, ఒక చోట అంటాడు ఆయన చూడండి, యెహోషువ గ్రంథం 6:1 చదవండి. యెహోషువ గ్రంథం 6:1. ఆ కాలమున ఇశ్రాయేలీయులు ఎవరిని వెలుపలికి పోకుండాను, లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా చూడుము, నేను ఎరుకోను బాగా గమనించండి. ఇక్కడ ఎరుకో పట్టణానికి వెళ్ళేటప్పుడు కొన్ని ఆటంకాలు అక్కడ ఏర్పడుతున్నాయి, అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కనుక దేవుడు ఏమంటాడంటే, యెహోషువతో ముందే చెప్పాడు, మోషేకు తోడైనట్లుగా నేను నీకు తోడై ఉంటానన్నాడు. అన్నటువంటి దేవుడు తోడుగా ఉన్నాడు, ఉంటూ యెహోషువను బలపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఈ ఎరికో పట్టణాన్ని మీకు స్వాస్థ్యంగా నేను ఇస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు యెహోవా చదువమ్మా, మీరందరూ యుద్ధ సన్నద్ధులై చూడండి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై. మనందరం ఎవరమంట, ఇద్దరు సైనికులు. మనం సైనికుడికి అన్నీ ఉండాలి, మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ సైనికునికి అన్నీ ఉండాలి, కత్తి ఉండాలి, డాలు ఉండాలి, శరస్త్రాయణం ఉండాలి, మరి చూస్తే కనుక కవచం ఉండాలి, అన్నీ ఉండాలి. వాటన్నిటికీ మరి ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే చాలా మర్మాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కనుక ఆలోచన చేసినట్లయితే, మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను, అలాగు ఏడుగురు యాజకులు మీరు 7 పట్టణం చుట్టూ తిరుగుచూ ఉండగా ఆ యాజకులు బూరలు ఓదవలను, మానక ఆ కొమ్ములతో ఇది యెహోషువతో దేవుడని యెహో చెప్తున్నాడు. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు, 10వ వచనం కన్నా చదవండి. అంటే ఏంటి, మౌనంగా ఉండాలి. నేను చెప్పేంత వరకు కూడా మీరు అసలు మీ కంఠధ్వని వినిపించవద్దు, మీరేమి మాట్లాడొద్దని చెప్పి మీరు బూరలు ఓదవద్దని చెప్తున్నాడు. ఏడుమాలు తిరగాలంటున్నాడు. ఆలోచన చేయండి, 6 దినాలేమో మౌనంగా ఉండమంటున్నాడు, 7వ దినం 7 సార్లు తిరిగిన తర్వాత కేకలేయమంటున్నాడు. మౌనంగా ఉండి ఏం చేస్తున్నారు వీళ్ళు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. కేకలు అనేటువంటి ఆలోచన చేయండి, కార్యానికి జరుగుతూ ఉంటుండగా మీరు బాగా గమనించండి, దగ్గరికి వస్తుంది కార్యం. కార్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ తెలిసిపోతుంది విశ్వాసకి. మీరు బాగా ఆలోచించండి. ఓ సహోదరి అక్కకి ఫోన్ చేసినప్పుడు, అక్క ప్రార్థన చేయండి, కుటుంబంలో నేను పరిస్థితి ఏం బాగోట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ప్రార్థన జరుగుతుంది. అక్క ప్రార్థన చేస్తున్నారని 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేసింది. అమ్మ చేస్తున్నావరా ప్రార్థన అంటే, అక్క ఇంకా ఎక్కువగా ఉందక్క శోధన అంది. కార్యం జరిగేటప్పుడు అలాగే ఉంటుందమ్మా, నువ్వు బెంగపడద్దు.
మీరు ఆలోచన చేయండి. ఈరోజున ఇక్కడ చూస్తే కనుక మరి 6 దినాలు కూడా మీరు మౌనం, 7వ దినము కేకలు పెట్టండి. కార్యం జరిగేటప్పుడు సూచన మనకి ముందు తెలుస్తుంది. అందుకనే అనుభవ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులు, దైవజనులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆయన స్తుతించకుండా ఉండలేరు ఏ విషయానికైనా. అలాగే